పొలిటికల్ ఇష్యూస్, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, వైసీపీలో గలాటా, వైసీపీలో కుటుంబ తగాదాలు, నాయకుడితో పాటు వాళ్ళ అనుచరులకు కూడా వస్తున్న తగాదాల కోసం ఒక డిస్కషను. ఎందుకంటే నాయకుడిలో కుటుంబం తగల తల్లి వదిలేసింది, చెల్లి వదిలేసింది, అందరూ వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ అయిపోయారు. అలాగే ఇప్పుడు ఆయన అనుచరులు వచ్చిన గొడవలు, ఆ గలాటాల కోసం ఒక వివరణ. ఇప్పుడు మన దువ్వాడ శ్రీనివాస్ గారి విషయం, దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలో భార్య వాణి గారు, ఇద్దరు పిల్లలు, దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక భార్య భర్తలు, వాళ్ళ విషయంలో ఇప్పుడు మేము కూడా ఇన్వాల్వ్ కాకూడదు. కానీ అక్కడ ఆమె మాధురి గారు మాట్లాడిన మాటలకి, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు మరి దీన్ని సీరియస్గా తీసుకుంటారా, సిల్లీగా తీసుకుంటారా, ఎందుకంటే మరి మా పార్టీ ఇంతే, మా పార్టీ వ్యవహారాలు ఇంతే అని అంటారా, ఎందుకంటే రోడ్డు మీదకి ఎప్పుడైతే పబ్లిక్ డిమాండ్లోకి వచ్చిందో ఇది పార్టీ కూడా సీరియస్గా తీసుకోవాలి కాబట్టి మరి తీసుకుంటారా తీసుకోదా అనేది వేచి చూద్దాం, లేకపోతే మా పార్టీ వ్యవహారాల్లో మా పార్టీ నాయకులు అంతా ఇలాగే ఉంటారు, ఈ విధంగానే చేస్తుంటారు, ఈ విధంగా ఉంటారు, మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం అంటారా అనేది, ఒక ఆడపిల్లకి న్యాయం జరుగుతుందా జరగదా, ఆ పిల్లలకు న్యాయం జరుగుతుందా జరగదా అనేది వేచి చూద్దాం. నేనేం అడుగుతున్నానంటే మాధురి గారును, దువ్వాడ శ్రీనివాస్ గారిని రెండు అడుగుతున్నా. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం నాకు ఎవరైనా రిలేషన్షిప్లో ఉండొచ్చు, మాకు స్వేచ్ఛ ఉంది, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని నేను ఒక ప్రెస్ మీట్లో అమ్మ ఒక మాట అన్నది. అమ్మ, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఎవరికి ఎవరు ఇష్టపడితే ఎవరైనా రిలేషన్షిప్లో ఉండొచ్చు అన్నది మాత్రం వాస్తవే. కానీ భార్యని పిల్లల్ని పక్కకు తోసేసి భార్య పిల్లలు ఉంటుండగా మిమ్మల్ని రిలేషన్షిప్లో ఉండమని ఏ కోర్టు చెప్పలేదు, ఏ సమాజము చెప్పలేదు, ఏ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని పిల్లల్ని రోడ్డు మీదకు తోసి వాళ్ళింట్లోనే మిమ్మల్ని కాపురం పెట్టమని, వాళ్ళ ముందే మేము కాపురం పెట్టమని ఎక్కడా చెప్పలేదు అని మాత్రం నేను మీకు ఒక్క స్పష్టం చేస్తాను మాధురి గారు. ఎందుకంటే నిన్న ప్రెస్ వాళ్ళు అడగడానికి కొంత సమయం దొరికిందో దొరకలేదో తెలియదు, కానీ ఇది సమాజంలో మనం టోటల్గా, ఇది వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ గారు చేసినది, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఖండించినా ఖండించకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దీన్ని చాలా సిగ్గుగా, నిస్సిగ్గుగా ఆమె మాట్లాడుతున్న మాటలకి, ఆమె ఆలోచనకు ఆమె పెళ్ళయ్యి ముగ్గురు పిల్లలతో ఉన్నానంటున్నది, మరి ఆమె ఆ ఇద్దరు ఆమెకున్న పిల్లలు భార్య ఉన్నారు కదా, ఓకే వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉండొచ్చా, ఇష్టం ఉందా ఉండొచ్చా, డైవర్స్ తీసుకోండి, డైవర్స్ తీసుకొని వాళ్ళు డైవర్స్ తీసుకొని ఎవరి ఇష్టం వాళ్ళ రిలేషన్షిప్లో ఉండొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది తప్ప, రిలేషన్షిప్ ఇష్టపడితే రిలేషన్షిప్లో ఉండొచ్చాను, భార్య పిల్లలు వాళ్ళు ఉంటుండగా కూడా వాళ్ళు తోసేసి రిలేషన్షిప్లో ఉండండి, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే బలవంతంగా దౌర్జన్యంగా ఉండమని ఏ రిలేషన్షిప్ చెప్పలేదని మాత్రం నేను అది ఒక్కసారి ఆర్డర్ కాపీ కూడా క్షుణ్ణంగా చదువుకోండి. మీ బావగారు చాలా పెద్ద అడ్వకేట్ అంటున్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటున్నారు, మీ పెద్ద కుటుంబం అంటున్నారు, కనుక కుటుంబంలో స్విచ్ పెట్టి వచ్చి మీరు ఈ విధంగా పెట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసి నవ్వులు మాట్లాడుతూ నవ్వుతూ ఉంటాడా, లేకపోతే పార్టీ నుంచి ఆయన ఏమైనా అసెస్మెంట్ చేసి ఆడపిల్లకు అండగా ఉంటాడా? వాళ్ళ అమ్మగారు మాటలు కూడా పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు అమ్మగారు మాటలు కూడా విన్నాం, ఓకే తప్పలేదు మీ కుటుంబ కలహాలు కుటుంబం నుంచి, మరి వాణి గారు మీరు ఆమె వద్దంటున్నప్పుడు మీరు డైవర్స్ ఇచ్చి కూర్చొని పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడవచ్చు, ఓకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా డైవర్స్ ఇచ్చేయండి, ఇలాంటి వాళ్ళు ఉండదు, ఇలాంటి వాళ్ళతో ఎందుకు కాపురం చేసామని అంటున్నారు అని చెప్పి అంత పెద్ద ఆమె అన్నారు. మరి డైవర్స్ ఇప్పించడం, పంపించడం, చెల్లెలను వదిలేయడం, తల్లిని వదిలేయడం, అవసరానికి వాడుకోవడం, అవసరానికి ఎవరిని తోసేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు నైజమే, దాంట్లో తప్పలేదు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎందుకంటే నేను చూసాను మన అవంత శ్రీనివాస్ గారు ఒక అరగంట వస్తే చాలు అని చెప్పి ఆడియో చూసాం, అలాగే మన అంబటి రాంబాబు గారు ఒక గంట వస్తే చాలు అని చూసాం. ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ వైసీపీకి ఒక నైజం. ఈ నైజంలో దువ్వాడ శ్రీనివాస్ గారు ఈజ్ ఎ బిగ్ లీడర్, పార్టీకి మూలస్తంభం, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత శ్రీకాకుళం జిల్లాకి. మరి ఆ భార్యాభర్తల గొడవల్లోకి నేను వెళ్ళట్లేదు, కానీ ఆమె రోడ్డు మీదకి వచ్చి ఆ రాత్రి అంతా పాప మా పిల్లలతో ఉంటుంటే, ఆ పిల్లలతో ఉంటుంటే ఆ మాట్లాడుతున్న మాటలకు బాధ అనిపించి నేను ఇది కూడా నేను ఈ విషయం ప్రస్తావించడం తీరడం జరిగింది. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, పార్టీ నుంచి ఏ చర్యలు తీసుకుంటారు, వాణి గారికి వాణి గారి పిల్లలకి ఏం సపోర్ట్ చేస్తారో చూద్దాం. మరి ఆమె వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట ప్రకారం మామూలుగా ఇండివిజువల్గా ఎవరైనా ఉంటే డైవర్స్ తీసుకొని ఏదైనా చూసుకొని చేయొచ్చు, కానీ ఈ విధంగా మాధురి గారు మాట్లాడిన మాటలకి వాళ్ళ కుటుంబంలో, మరి వాళ్ళ కుటుంబం కానీ వీళ్ళ కుటుంబం కానీ ఇద్దరు విడిపోండి, విడిపోయిన తర్వాత మీరు ఏదైనా చేసుకోండి రిలేషన్షిప్ ఉండండి, కానీ ఇది మన సమాజంలో సిగ్గుచేటు. ఎందుకంటే ఒక పార్టీలో ఉంటూ
ఈ విధంగా మనం అంటే రేపు రాబోయే తరాలకు మనం ఓటేయమని ఏం చెప్తున్నాం మన మహిళలకి? ఏ మన రాబోయే తరాలకు ఏం చెప్తాం? మీరా, మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేది, మీరా పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడి మాట్లాడేది అన్ని పెళ్ళిళ్ళ ఇన్ని పెళ్ళిళ్ళ అని చెప్పిన మాట మీరా మాట్లాడేది? అంటే మీ దగ్గర అన్ని తప్పులు పెట్టుకొని మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడే ఆయన నీతికి నిజాయితీకి మారుపేరు. ఆయన చెప్పిన మాట ప్రతి దానికి కూడా ఆయన అఫీషియల్గా డైవర్స్ తీసుకొని చక్కగా వాళ్ళ కుటుంబాన్ని ఎవరికి కూడా ఏ ఇబ్బంది రాకుండా చేశారు. మీలాగా రోడ్డు మీదకి రాలేదే, మీలాగా ఫ్యామిలీస్ రోడ్ల మీద కూర్చొని డైవర్స్ అవ్వకుండా ఇబ్బంది ఆడపిల్లలు ఇబ్బంది పెట్టలేదే జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఇది పార్టీ వ్యవహారం కాదు, పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది కాబట్టి మేము అడగడానికి అందరికీ రైట్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు అన్ని మాటలు మాట్లాడారే, అసలు మీరు అనుచరులు మాట్లాడారంటే మాట్లాడారు, మీరు కూడా మాట్లాడారే మూడో పేరు వారు మూడో పేరు ఆఖరికి నాలుగో పేరు నేను చేసుకుంటాను రా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. నాలుగో పేరు నువ్వేనా అని అడిగారు, సరిపోయింది కదా. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీ నాయకత్వం, మీ నాయకత్వంలో మీ అనుచరులంతా ఇలాగే చేస్తారా? రేపు రాబోయే తరం మొన్న కానీ 2024 గెలిపించి ఉంటే మీరు ఒక చట్టం తెచ్చేవారా? ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే మరి ఎవరు ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రతిపక్ష వాదా కావాలి, నాకు బుల్లెట్ ప్రూఫ్ కావాలి కావాలి, నాకు 1000 మంది సెక్యూరిటీ కావాలి, అవి అడుగుతారేటండి? మీ పార్టీలోనే ఇన్ని జరుగుతుంటే ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంది, ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది. కనుక దయచేసి దానికోసం ఏం సమాధానం చెప్తారో మీరు చెప్పండి. లేదు అనుకుంటే మీరు పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేస్తారా? లేకపోతే ఆడపిల్లకు అన్యాయం చేస్తే మేము చూస్తూ ఊరుకుంటాం, మా పార్టీ ఇంతే, మా పార్టీ విలువలు ఇంతే అని మీరు అంటారనేది విజ్ఞత మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్లో 830 ఓట్లు ఉన్నాయి. ఓకే, ఈరోజు మొత్తం బెంగళూరులో పెట్టండి, మైసూర్లో పెట్టండి, ఇంకొకటి పెట్టండి, మీరు ఎక్కడైనా పెట్టండి క్యాంపింగ్లు. ఓకే, బొత్స సత్యనారాయణ గారి దగ్గర మొత్తం టోటల్గా మీరు విజయనగరంలో వదిలినంతా కూడా ధనం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. మా అలాగే టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ సీట్ అనౌన్స్ చేస్తారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూటమి గెలుస్తుంది అని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే అక్కడ ప్రతి వాళ్ళు అభివృద్ధి కోరుకుంటున్నారు, అరాచకం కోరుకోవట్లేదు. ఒకప్పుడు మీకు భయపడి, పార్టీకి భయపడి, మీరు ఎక్కడ ఏం చేస్తారని భయపడి వాళ్ళతో పాటు ఉన్నారు. అందుకనే ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరూ కూడా మూకుమ్మడిగా మొత్తం టోటల్గా కూటమి పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను విశాఖ జిల్లా వాసిగా, చోడవరంలో నాకున్న డియర్ వాసిగా, నాకున్న సత్ సంబంధాలు నాతో 40 మంది 50 మంది నాతో టచ్లో ఉన్నారు, పార్టీతో కూడా టచ్లో ఉన్నారు. మీరు ఎక్కడ వాళ్ళ ఫోన్లు లాక్కున్నా మాతో టచ్లో ఉన్నారు. కనుక దయచేసి ఎలక్షన్లో మాత్రం దాదాపు 740 ఓట్లతో కూటమి గెలుస్తుంది. నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ ఎవరిని పెట్టినా కూడా, కానీ పీలా గోవింద్ గారికి ఇస్తే బాగుంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఆయనకి ఆయన చాలా మంచివాడు, ఆయన ఆల్రెడీ సీటు మన ఈస్టింగ్లో జనసేనకి వెళ్ళిపోయింది. కనుక అలాంటి వ్యక్తికి ఇస్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీకి ఆ నిర్ణయం కంపల్సరీ అందరం వర్క్ చేస్తాం, వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు అభివృద్ధి కోసమే జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు అందరూ కూడా ఓటు వేయటానికి కూటమికి వేయటానికి సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి కావాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలి. కనుక మీరు ఎవరి పార్టీ ఏది గెలిచినా ఏది వచ్చినా ఇక్కడ అభివృద్ధి కావాలి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు అరాచకం అనేది ఇంకా ఆ భయానికి భయం నుంచి బయటకు వచ్చి ఓటేద్దామని డిసైడ్ అయిపోయారు. బొత్స సత్యనారాయణ గారికి ఓటమి తప్పదు అది ముందే చెప్తున్నాం. ఎస్, ఆత్మతత్వం ప్రకారం కంపల్సరీ ఓటు మాకు కూటమి గెలుస్తుంది. ఎవరు పార్టీ నిర్ణయించినా కూటమి గెలుస్తుంది. ఇంకోటి ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు ఒక మొన్న ఒక మాట అన్నారు. ఏమన్నారంటే గతంలో 40 సంవత్సరాల క్రితం హీరోలు మొత్తం టోటల్గా అడవిని కాపాడేవారు, అడవిని ప్రేమించేవారు, జంతు ప్రపంచాన్ని ప్రేమించేవారు, జంతువులకి ఎలా ఉండాలి అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీశారు రాజ్కుమార్ గారు, ఒక ఎన్టీ రామారావు గారు, ఒక అక్కినేని నాగేశ్వర గారు, వాళ్ళందరూ కూడా అలాంటి సినిమాలు తీసి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చేవారు. ఇప్పుడున్న హీరోలు మొత్తం టోటల్గా అడవిని కుళ్ళగొట్టి స్మగ్లింగ్ చేస్తూ మొత్తం టోటల్ ఏనుగుదంతాలు ఎగిరిపోతుంటే మొత్తం అడవి మొత్తం టోటల్గా అయిపోతుంటే మొత్తం వన్యప్రాణులన్నీ కూడా జన అరణ్యంలోకి వచ్చేస్తున్నాయి.
వచ్చేస్తున్నాయి, జనాల మధ్యలోకి వచ్చేస్తుంటే ఇబ్బంది కలుగుతున్నా, వాళ్ళకి నీడ లేక వచ్చేస్తున్నాయి, వాళ్ళకి తిండి లేక వచ్చేస్తున్నాయి. కనుక మనం ఈరోజు మన మెసేజ్ ఏమి ఇస్తున్నాము మనం, కాకపోతే ఆ రోజు ఇచ్చిన హీరోలకి ఈరోజు ఇచ్చిన ఇప్పుడున్న హీరోలకి తేడాది అనేది చెప్పి ఆయన అటవీ శాఖ మంత్రిగా ఈజ్ అ పొలిటికల్ లీడర్గా ఆయన ఒక అధ్యాయం చేసి ఈ మొత్తం టోటల్గా ఈ గంధపు చెక్కల స్మగ్లర్ని ఎలా పట్టుకోవాలి, ఈ మొత్తం టోటల్గా ఏనుగు దంతాలు ఏనుగుల్ని వన్యప్రాణాలను చంపేస్తున్న వాళ్ళని ఎలా పట్టుకోవాలి, ఈ అడవి మొత్తం సంపదను ఎలా కాపాడుకోవాలి, ఈ అడవి మొత్తం టోటల్గా ఏదైతే ఉందో గతంలో ఉన్న మాదిరిగా ఎలా ఉంచాలి అనేది ఆయన మీటింగ్లు పెడుతూ దాన్ని అధ్యయనం చేస్తూ దానికోసం ప్రెస్ మీట్ పెట్టారు తప్ప ఆయన సినిమాలకి ఏదో అల్లు అర్జున్ గారిను ఇంకొకరినో అనేది కాదు. ఆయన పొలిటికల్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, అందరికీ చెప్పాడు, అన్ని అంత ఇప్పుడున్న హీరోలకి చెప్పాడు, గతంలో జరిగింది చెప్పాడు. కనుక దాన్ని ఒక సోషల్ మీడియాలో ఏదో అల్లు అర్జున్ గారికి వాళ్ళకి పడదు. అల్లు అర్జున్ గారు ఇష్టం, అల్లు అర్జున్ గారిది ఆయన వ్యక్తిగతం, ఆయన వైసీపీకి సపోర్ట్ చేసిన ఆయన వ్యక్తిగతం. కనుక ఈరోజు మళ్ళీ అల్లు అరవింద్ గారు వెళ్ళారు, బన్నీవాసు గారు వెళ్ళారు, మళ్ళీ అందరు సినిమాలను తీసుకెళ్లారు, ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో తీసుకెళ్తానన్నాడు. ఆయనకి ఎప్పుడు కూడా అక్కడే మనం మాట్లాడితే తప్ప కోపతాపాలు ఉండవు. కనుక దాన్ని మళ్ళీ వేరే విధంగా ఎవరు కూడా అర్థం చేసుకోవద్దు. దయచేసి సినిమాని సినిమాలాగా చూడండి. ఏ సినిమా అయినా సినిమాని ఇండస్ట్రీలో ఆ నిర్మాత నష్టపోకుండా, డిస్ట్రిబ్యూటర్ నష్టపోకుండా, ఎగ్జిబ్యూటర్ నష్టపోకుండా చూడగలగాలని. అలాగే ఫ్యాన్స్ కూడా నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేడు గారు మీ ఇష్టం, ట్రోల్స్ మాత్రం చేసి సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టవద్దు అనేది మా రిక్వెస్ట్. అది ఇది అయిపోయింది. మళ్ళీ నేను ఇంకొకటి, ఎఫ్డిసి చైర్మన్గా నేను ఆశిస్తున్నాను అనేది వాస్తవం. ఎఫ్డిసి చైర్మన్గా ఆంధ్రప్రదేశ్లో నేను ఆశిస్తున్నాను. నేను ఆశిస్తున్నాను అంటే నాకేదో పోస్ట్ కావాలని కాదు. నేను చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో నేను పనిచేసి నాకున్న అనుభవాన్ని, నేను ఎట్టి బస్సు ఎఫ్డిసి చైర్మన్గా నాకున్న కలమ్మ తల్లి నాకు పెట్టిన తిండి, చిన్నప్పటి నుంచి నేను తిన్న, ఈరోజు ఇంత వాడిని అయ్యానంటే సినీ కలమ్మ తల్లి కాబట్టి, నేను ఆంధ్రప్రదేశ్లో నేను పుట్టి పెరిగిన విశాఖపట్నంలో కాబట్టి, ఆ రుణం తీర్చుకోవడానికి నేను ఏ విధంగా వర్క్ చేయాలి, 160 జీవోలో ఉన్న ఎఫ్డిసిలో ఉన్న ల్యాండ్ని ఏ విధంగా చేయాలి, అక్కడ ఇక్కడ షూటింగ్లు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు ఎలా చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలపింగ్ చేయాలి, అలాగే మొత్తం టోటల్గా ఎక్కడ ఎంప్లాయ్మెంట్, అలాగే ఒక 10,000 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అలాగే ఎలా చేయించాలి, షూటింగ్స్ అన్నీ కూడా 40% అండ్ 50% అక్కడ షూటింగ్స్, తెలంగాణలో షూటింగ్స్, జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కూడా మనకు వచ్చే ఇన్కమ్ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా రప్పించడానికి మాకున్న ప్రయత్నాల్లో విశాఖపట్నం, అలాగే రాజమండ్రి, విజయవాడ, కొత్తగా అమరావతిలో స్టూడియోస్, అలాగే తిరుపతి, మదనపల్లి, ఇవన్నింటిలో ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి వాళ్ళతో కూర్చొని పని చేయడానికి నాకు భాగ్యం కల్పించడానికి, ఒక్కసారి మీతో వర్క్ చేయడానికి మాకు అవకాశం ఇస్తే బాగుంటుంది నా ఇండస్ట్రీకి, నా ఇండస్ట్రీని, సినిమా ఇండస్ట్రీని, మా ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి మాకు ఉన్న చిన్న సినిమా నిర్మాతలకు కానీ, పెద్ద సినిమా నిర్మాతలకు కానీ, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్కి కానీ మాకు నాకు ఇస్తే, అవకాశం ఇస్తే నేను సేవ చేసుకోవడానికి, మీ ఆధ్వర్యంలో సేవ చేయడానికి అవకాశం ఇమ్మని మాత్రమే అడిగాను, పని అడిగాను తప్ప. నాకు ఒకవేళ నాకు వస్తే ఆశిస్తున్నాను, అందరినీ రిక్వెస్ట్ చేశాను, చిరంజీవి గారికి లెటర్ రాశాను, అలాగే నేను దుర్గేష్ గారిని అడిగాను, అలాగే నేను పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ బాబు గారిని, అలాగే చంద్రబాబు గారిని, అలాగే అందరినీ అడిగాను. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామందిని అడిగాను, రిక్వెస్ట్ చేసుకున్నాను. దయచేసి బాలయ్య బాబుని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అవకాశం ఉంటే ఓకే, అవకాశం లేకపోయినా నేనేం బాధపడను. పార్టీ కానీ లేకపోతే నాకు ఏది ఇచ్చినా, ఒకవేళ ఇవ్వకపోయినా, అప్ టు లాస్ట్ దాకా ఫస్ట్ ఈజ్ నా లైఫ్. 13 సంవత్సరం దాసన దగ్గరకు వచ్చాను, తర్వాత రాజశేఖర రెడ్డి గారు పొలిటికల్లో రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్గా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు నేను లోకేష్ గారిని మయానో పయానో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఆయనకి కనెక్ట్ అయ్యాను, ఆయనకి నేను నచ్చానో, నేను ఆయనకు నచ్చానో తెలియదు. నా లైఫ్ జీవితం అంతవరకు కూడా నేను మళ్ళీ ఆయనతోనే ఉంటాను. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ దాసనంద గారు, తర్వాత రాజశేఖర రెడ్డి, తర్వాత నేను ఇప్పుడు లోకేష్ గారితో ఉన్నాను. నాకు పదవి వచ్చినా పదవి రాకపోయినా, ఎవరు వచ్చినా మా ఇండస్ట్రీ బాక్ కోసం, మా ఇండస్ట్రీ నిలబడడం కోసం మేము ఇంటి బస్సులో నేను లోకేష్ గారితోనే ఉంటాను, లోకేష్ గారితోనే నేను పనిచేస్తాను. ఏ పని ఇచ్చినా నేను పార్టీకి అనుకూలంగా పనిచేస్తాను. ఒకటి. రెండవది, మా ఇండస్ట్రీలో ఎఫ్డిసి చైర్మన్గా మాకున్న సినిమా అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రం ఇమ్మని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే రెండు రాష్ట్రాలు అడుగుతున్నాం, రెండు రాష్ట్రాలు ఎఫ్డిసి చైర్మన్ మా సినిమా వాళ్ళకి ఇస్తే మా ఇండస్ట్రీని మేము డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఎవరైనా మంచి వాళ్ళకి, కరెక్ట్గా అవగాహన ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, మంచి వాళ్ళకి ఇవ్వండి. కాకపోతే కొంతమంది 420లు ఉన్నారు, కొంతమంది 420 అని డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే
పార్టీలు వచ్చినప్పుడే మీకు కనబడుతుంటారు, పార్టీలు వచ్చినప్పుడు ఎలాంటి పదవులు ఆశించడం కోసం కొంతమంది వస్తుంటారు, వాళ్ళ ఎఫ్డీసీ చైర్మన్గా అలాట్ ఇచ్చి మల్లా గారు నష్టపోవద్దని ఉద్దేశం. ఎందుకు నేను ఆ మాట అన్నానంటే 2014లో ఓకే చంద్రబాబు నాయుడు గారు తెలియజేసారో అంబికాకృష్ణ గారికి ఇచ్చారు, అంబికాకృష్ణ గారు ఏమీ చేయలేకపోయారు. తర్వాత 5 సంవత్సరాల్లో పోసాని కృష్ణమూర్తి గారికి ఇచ్చారు, తిట్టడానికే మొదలుపెట్టారు, మా ఇండస్ట్రీకి ఏ డెవలప్ అవ్వలేదు, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వలేదు, సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి కారణాలు ఉన్నాయి. కొంత మా సినిమా చంద్రబాబు గారి టైంలో మా సినిమా వాళ్ళు కూడా కొంతమంది ఆయన మోసం చేశారు, కన్ఫర్మ్ దాంట్లో నో డౌట్. దాంట్లో కేఎస్ రామారావు గారు ప్రథమ వ్యక్తిగా ఉన్నాడు, అలాగే ఇక్కడ ఫిలింనగర్ క్లబ్ ఉందని చెప్పి అక్కడ ఫిలింనగర్ క్లబ్ అని చెప్పి దాన్ని 38 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అది తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళా కేఎస్ రామారావు గారు మళ్ళా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఏదో గంటా శ్రీనివాసరావు ద్వారా బురుడీ కొడదామని చూస్తున్నారు. దయచేసి ఇలాంటి వాళ్ళని రానివ్వద్దు అనేది నా మనవి. అలాగే కొంతమంది చిత్రపూరు కాలనీ, ఇక్కడ చిత్రపూరు కాలనీ అని పెట్టి ఆ చిత్రపూరు కాలనీలో గవర్నమెంట్ ఇచ్చిన సొసైటీ ల్యాండ్ని, ఇది సినీ ఇండస్ట్రీ కార్మికుల కోసం అని చెప్పి ఆ కార్మికుల కోసం వచ్చిన ల్యాండ్ని, ఇస్ వన్ ఆఫ్ ది, నేను కూడా ఒకప్పుడు మెంబర్ ఫస్ట్, దాంట్లో నేను తర్వాత ప్రొడ్యూసర్ అయిన తర్వాత దాంట్లో నుంచి నేను బయటకు వచ్చాను. కనుక ఆ దాంట్లో చిత్రపూరు కాలనీ 69 ఎకరాలు 66 ఎకరాలు దాదాపు ఇస్తే ఆ 66 ఎకరాలకి మొత్తం టోటల్గా ట్యాక్స్ వేవర్ కానీ అన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చింది, రాజశేఖర గారి గవర్నమెంట్ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హెల్ప్ చేసింది. అన్నీ చేసిన తర్వాత దాంట్లో చాలామందికి కుంభకోణాలు జరిగాయి, చాలామందికి నిజంగా సినిమా వాళ్ళకి అయితే ఫ్లాట్లు లేవు, సినిమా వాళ్ళకి లేవు కానీ మొత్తం టోటల్గా ఎంపీలకు ఉన్నాయి, ఎమ్మెల్యేలకు ఉన్నాయి, మినిస్టర్లకు ఉన్నాయి, అలాగే మనకు ఒక పోలీసు వాళ్ళకు ఉన్నాయి, బయట వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి, సినిమా వాళ్ళకి తక్కువగా ఉన్నాయి. దాన్ని మొత్తం టోటల్గా దాదాపు 150 కోట్ల రూపాయలు ఇంచుమించు కొల్లగొట్టారు. ఒక కుంభకోణం జరుగుతుంది, ఎంక్వైరీ జరిగింది, ఈ మధ్యన ఒక రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసులు జరిగాయి, అలాగే అరెస్ట్ అయ్యారు, చాలామంది కేసులు నడుస్తూ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న సందర్భంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి కూడా వాళ్ళు వెళ్ళి ఏదో మళ్ళీ ప్రయత్నం చేసి అక్కడ కూడా ఒక చిత్రపూరు కాలనీ పెట్టి మళ్ళీ వీళ్ళే అక్కడికి వెళ్ళి మన చంద్రబాబు నాయుడు గారికి మసిబూసి మాడిగా చేసి ఒక మెమోరాండం ఇచ్చి దాన్ని ఏదో చేద్దామని ఒక ప్లాన్ చేస్తున్నారు. చిన్న ఉదాహరణకు ఒక మాట చెప్తున్నా మీకు, చిన్న ఉదాహరణకు ఒక మాట చెప్తున్నా, సొసైటీ యాక్ట్ ప్రకారం సొసైటీ ల్యాండ్ని ఎవరైనా తాకట్టు పెడతారా? తాకట్టు పెట్టినవాడు నేరమే, తాకట్టు పెట్టుకున్నవాడు నేరమే. ఎందుకంటే తాకట్టు జనరల్ బాడీ జనరల్ బాడీ నిమిత్తం మేము జనరల్ బాడీలో ఏదైతే ఇచ్చారో జనరల్ బాడీ ప్రకారం మేము తాకట్టు పెట్టాము అని చెప్పి దీంట్లో చెప్పారండి. ఇగో జనరల్ బాడీ దీంట్లో జనరల్ బాడీలో మేము తీర్మానం చేసాం, మీరు జనరల్ బాడీలో తీర్మానం చేస్తే మొత్తం టోటల్గా అందరికి 69 ఎకరాలు అమ్మి వచ్చా? మీకు ల్యాండ్ దేనికి ఇచ్చింది? మీ సొంత ల్యాండ్ కాదు కదా, 69 ఎకరాలు మీరు ఆ ల్యాండ్లో 3000 గజాలు దాదాపు 150 కోట్ల ప్రాపర్టీ, 150 కోట్ల ప్రాపర్టీని 20 కోట్ల రూపాయలకు దాదాపు 20 కోట్ల రూపాయలకు 16.5 కోట్లకు తాగడ పెట్టారు. ఎవరు తీసుకున్నారండి ఇది? చెదరవాడ శ్రీనివాసరావు గారని ఆయన, చెదరవాడ శ్రీనివాసరావు గారు ఇండస్ట్రీకి పెద్ద అని చెప్తాడు కదా, ఈ ఇండస్ట్రీకి ఉన్న పెద్ద ఆయన తాకట్టు పెట్టుకున్నాడు, వీళ్ళు తాకట్టు పెట్టారు. జనరల్ బాడీ అనుసరించి మేము పెట్టాము అని అంటున్నారు. పెట్టడం మరి ఏ సొసైటీ యాక్ట్ చెప్తుందో, పెట్టు ఏ సొసైటీ యాక్ట్లో ఈ తాకట్టు పెట్టి అమ్మివచ్చు, ఏ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్తుందో, వడ్డీతో 35 కోట్లు అయిందంట. అంటే ఇది కార్మికులకు చెందే ల్యాండ్. ఈ డబ్బుని ఏ విధంగా పెట్టారు? రో హౌసెస్, అసలు మీకు పర్మిషన్ లేకుండా, రో హౌసెస్కి మీకు పర్మిషన్ లేకుండా డబ్బులు ఎలా కలెక్ట్ చేస్తారు? ఈరోజు ఇన్లీగల్గా మీరు డబ్బుని ఎలా కలెక్ట్ చేస్తారు? మీకు అపార్ట్మెంట్లు కట్టిస్తామని చెప్పి మీరు ఎలా డబ్బు కలెక్ట్ చేస్తారు? ఏ సొసైటీ యాక్ట్ చెప్తుంది? ఇవన్నీ కూడా దీన్ని మనం చూసి చూడనట్టు వదులుతుంది. ఈ గవర్నమెంట్లు ఏంటి? దాంట్లో గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇలా సపోర్ట్ ఉండేది. ఈ రోజు ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా దీన్ని వెలుగు తీసి నిజమైన కార్మికులకు ఇస్తుందా? వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటుందా? లేదు అనుకుంటే మళ్ళీ వాళ్ళతో పాటు మళ్ళీ మేము మొత్తం టోటల్ వంత పాడుతుందా రామంత్ రెడ్డి గారు గవర్నమెంట్ అనేది? ఒక్కసారి దాన్ని అంతటి కూడా పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు కానీ, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, అలాగే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, అలాగే రేవంత్ రెడ్డి గారు దీన్ని మరి సీరియస్గా యాక్షన్ తీసుకుంటారా? కార్మికులకు అన్యాయం జరగకుండా మరి ఇమ్మీడియట్లీ దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ఎవరెవరు దీన్ని కుంభకోణాల్లో ఉన్నారో, ఎవరెవరు డబ్బులు తిన్నారో, ఎవరెవరు ఈ 70 కోట్ల రూపాయలు క్యాష్ను విత్డ్రాల్ చేశారో, వీళ్ళందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారా అనేది మరి ఈ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్, మన
తెలంగాణ గవర్నమెంట్ చేయాలి. మరి ఇదే గవర్నమెంట్, ఇదే చంద్రబాబు శ్రీనివాసరావు గారు, ఇదే కొంతమంది మరి వ్యక్తులు అందరూ వెళ్ళి వీళ్ళందరూ కలిపి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని బురిడి కొట్టిద్దాం 2014లో కొట్టించినట్టు, మళ్ళా బురిడి కొట్టిద్దాం, మళ్ళా ఆయన మోసం చేద్దాం అని చూస్తుంటే మరి చూస్తూ ఊరుకోవాలా చెప్పండి? మరి చూస్తూ ఊరుకోవాలా? ఎందుకంటే ఆయన పార్టీ ఈరోజు మొత్తం టోటల్గా ప్రజలకు ఏం చెయ్యాలని చూస్తున్నప్పుడు మనకి కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని ఒక్కొక్కరి ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి చుట్టాల వల్ల, పట్టాల వల్ల, ఎవరి వల్ల ఏదో విధంగా వచ్చి మేము మీ క్యాస్ట్ వాళ్ళమో, మీ కులం వాళ్ళమో, మీ ఇంటి వాళ్ళమో, మీ దగ్గర వాళ్ళమో వస్తుంటారు. వస్తుంటప్పుడు ఆయన ఒక చూసి చూడకుండా ఏమైనా పొరపాటు జరుగుతుందేమో అనే ఉద్దేశంతోనే నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, బాలయ్య బాబు గారిని, దయచేసి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, అయ్యా మీరు సినిమా ఇండస్ట్రీకి నిజమైన సినిమా వాళ్ళకి ఇవ్వండి. ఈరోజు సినిమా వాళ్ళు ఎవరికి కూడా చాలామందికి లేవు. దయచేసి ఒక్కసారి వాళ్ళ సీనియారిటీ చూసి, వాళ్ళ కష్టాలు చూసి, అన్నీ చూసి కరెక్ట్గా చేసి ఇవ్వండి. ఇలాంటి ఎలక్షన్ అప్పుడు, ఎలక్షన్ ముందు రారు, ఎలక్షన్ ముందు అరెస్ట్ అయినప్పుడు రారు, ఇలా మొత్తం టోటల్గా మనకు పదవులు వచ్చినప్పుడు మాత్రం వస్తారు, ఈ పదవులు ఆశిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు పదవి ఇవ్వద్దు, మంచి వాళ్ళకి పదవి ఇవ్వండి. ఇది ఒక రాఘవేంద్ర గారు ఉన్నారు, ఒక దత్తు గారు ఉన్నారు, ఒక కేఆర్ నారాయణ గారు ఉన్నారు, ఒక కుమార్ చౌదరి గారు ఉన్నారు, వాళ్ళందరూ అడగండి. ఇది నేను చెప్పింది తప్ప, లేకపోతే నేను రైటా కాదని ఒక్కసారి అడగండి. ఎవరి మీద నాకు కక్ష సాధింపులు లేవు. ఈరోజు మొత్తం టోటల్గా దయచేసి నేను ఒక్కసారి వినిపిస్తున్నాను, నా వాదన వినండి. అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏ ఉద్యోగం జరగకూడదు, 2014లో ఫిలింనగర్ క్లబ్లో జరిగిన అన్యాయం అలా జరగకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఇది చెప్తున్నాను. ఇది దీని అన్నింటికి కూడా వాళ్ళు నేను డాక్యుమెంట్స్తోనే మాట్లాడుతున్నాను తప్ప వితౌట్ డాక్యుమెంట్ మాట్లాడట్లేదు. ఎవరైనా చర్చకు వస్తానంటే ఆయన చర్చకు నేను రెడీగా ఉన్నాను. ఎవరైనా చర్చకు రావచ్చు, తప్పు మాట్లాడితే నా మీద డిఫర్మేషన్ వేసుకోవచ్చు, ఎవరైనా తప్పు మాట్లాడితే ఏదైనా కేసు పెట్టుకోవచ్చు, ఐఎమ్ రెడీ. అలాగే ఇంకోటి, బాలయ్య బాబు గారు ఈరోజు గోల్డెన్ ఫంక్షన్కి అనౌన్స్ చేశారు, మంచి పరిణామం. ఆయన 50 సంవత్సరాలకి ఫంక్షన్కి ఇప్పటికైనా గుర్తొచ్చింది, సంతోషం. ఆయన 50 సంవత్సరాలు ఫంక్షన్ చేయాలని అందరూ ఆలోచించుకున్నారు, కానీ అందరూ ఫంక్షన్ ఆలోచించుకున్నప్పుడు అందరినీ పిల్లలు మా అసోసియేషన్ నుంచి పిలిచారు, ఓకే మాధవరావు గారు వచ్చారు, అందరూ వచ్చారు, అలాగే ఇండస్ట్రీ నుంచి ఓకే. నేను కూడా ఆఫీస్ బేరర్లు, నన్ను కూడా పిలలేదు కనుక ఓన్లీ ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ కలిపి ఏదో ఒక గోల్డెన్ జూబ్లీ మీటింగ్ పెట్టాలనుకున్నారు. ఏది ఏం జరిగినా కూడా బాలయ్యబాబుకి మంచి 50 సంవత్సరాలు ఫంక్షన్ జరగాలి, మంచిగా జరగాలి. కానీ ఆ పదవు ఆయన పెట్టేటప్పుడు అందరూ కూడా చిరంజీవి గారు, బాలి ప్రభాష్ గారు, మొత్తం అందరూ ఇండస్ట్రీ అందరూ ఉండి ఆ 50 సంవత్సరాలు ఫంక్షన్ చేస్తే బాగుంటుందని, అందరినీ కలుపుకొని వెళ్తే బాగుంటుందని, ఇది కొంతమందే కలుపుకొని వెళ్తున్నట్టు నాకు అనిపించింది. ఇది నేను చెప్తున్నా బాలయ్యబాబు గారు, ఇది మొత్తం టోటల్గా దీంట్లో కొంతమంది స్వార్థపరులు ఉన్నారు, కొంతమంది స్వార్థపరులు కూడా మీరు ఆలోచించండి. మీకు సన్మానం చేసో లేకపోతే గోల్డెన్ జూబ్లీ పెట్టి మీకు అందరికీ చెయ్యాలని అందరూ కలిపి చేయాలి. సౌత్ ఇండియా ఛాంబర్ నుంచి అందరూ కలిసి మీకు సన్మానం చేస్తే మాకు మంచిదని, అలాగే చిరంజీవి గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, మొత్తం టోటల్గా ప్రతి ఒక్కరూ రావాలి, జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి, ప్రతి ఒక్కరు వచ్చి ఇది ఒక ఇండస్ట్రీ ఫంక్షన్గా చెయ్యాలని మా కోరిక తప్ప ఇంకోటి ఏమీ కాదండి. ఒక్కసారి ఇలాంటి మొత్తం టోటల్గా ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం దయచేసి ఏ ఒక్కటి చేసేటప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు ఉన్నాయా, వాళ్ళ మీద ఏంటి ఇంతకుముందు ఏం చేశారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్కి మచ్చ రాకుండా ఏ రికమెండేషన్ చేసినా ఏం చేసినా దయచేసి ఒక్కసారి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని పార్టీకి ఇబ్బంది రాకుండా ఒక్కసారి ఆలోచించమని, రెండుసార్లు ఆలోచించమని నేను మీకు మనవి చేస్తూ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక మనకు అనుకోకుండా కొన్ని కొన్ని తెలియని పరిస్థితుల్లో కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి దయచేసి కొంతమంది పదవుల కోసమో, కొంతమంది కొంతమంది మనకు సన్మానాల కోసమో, కొంతమంది బొకేల కోసమే కూర్చొని ఇలాంటి పదవుల కోసం ఉంటారు. కానీ అరెస్ట్ అయిన జగదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కొంతమంది కనబడలేదు, ఆ రోజు అసలు కనబడలేదు. ఆ రోజు ఒక్క మాట కూడా ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి చెప్పలేదు. అయినా నాకు బాధ అనిపించి మళ్ళా చెప్తున్నా, నేను ఇండస్ట్రీ నుంచి ఆ రోజు ఒక్కరు కూడా వాళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారికి భయమా, కేసీఆర్ రెడ్డి గారి, కేసీఆర్ గారు అంటే భయమా? మరి అందుకే భయపడే కదా రాలేదు అందులోనూ. మరి ఈరోజు మరి అదే బాలయ్యబాబుకి మరి 6 నెలల క్రితం అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టుంటే, నేను అడుగుతున్నా. ఈరోజు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు ఏదైనా ఆశిస్తున్నారో కొంతమంది దాంట్లో, ఇండస్ట్రీ అందరూ కలిపి చెయ్యాలి, చేసే మంచి పరిణామం. కానీ దీంట్లో ఎక్కడైనా స్వార్థం ఉందా కొంతమందికి? ఎందుకంటే కొంతమంది పిల్లలేదు, మరి పిలుస్తారా పిల్లరా? ఆఫీస్ బేరర్లు అందరినీ కూడా ఆఫీస్ బేరర్లే ఉండాలి కదా. కనుక కొంచెం దీంట్లో విభజించు పాలించు ఏదో ఉందని నాకు డౌట్. కనుక దయచేసి కార్యక్రమం బాగా జరగాలి, చాలా ఎక్స్ట్రార్డినరీ జరగాలి. చిరంజీవి గారు రావాలి, అందరూ రావాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. నాగబాబు గారు నిన్న పిలుస్తుంటే బాగున్ను,
దానికి ఆ కార్యక్రమానికి. కనుక అన్నీ అందరూ కూడా బాలయ్యబాబు దానికి రావాలి, అటు అక్కడ సీఎం గారు ఇక్కడ సీఎం గారు రావాలి, కనుక భువనేశ్వరం రావాలి, అందరూ రావాలి, అలాగే మొత్తం టోటల్గా ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ, ఆయన మాకు ఎప్పుడు కూడా మాకు కావాల్సిన వ్యక్తే బాలయ్యబాబు. బాలయ్యబాబుకి ఇప్పటికైనా 50 సంవత్సరాల ప్రోగ్రాం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీ నట్ కుమార్.